మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదని చంద్రయాన్ 3 రుజువు చేసిందనడంలో సందేహం లేదు. ఓటమి నుంచే విజయం వస్తుందనడానికి చంద్రయాన్ 3 కారణంగా చెప్పవచ్చు. చంద్రయాన్ 2 ఫెయిల్ మరింత పట్టుదల పెంచింది. అంతే, మన శాస్త్రవేత్తలు కసిగా పనిచేసి అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఆ ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పటికే ప్రజ్ఞాన్ రోవర్ ఆక్సిజన్ అవశేషాలతో పాటు అల్యూమినియం, కాల్షియం ఉన్నట్లు ధృవీకరించగా అవి పంపించిన ఫోటోలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. చంద్రయాన్ 3 విజయాలను ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండానే ఆదిత్య L1 కు శ్రీకారం చుట్టి సూర్యుడిపై అధ్యయనానికి సిద్ధం చేశారు. ఈ ప్రయోగంతో భారత్ అగ్రభాగాన్ని నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అతి తక్కువ ఖర్చుతో చేపట్టే మన ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవగా నాసాకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు సూర్యుడి గురించి పరిశోధన జరిపేందుకు అమెరికా, రష్యా తదితర ఐరోపా దేశాలు మాత్రమే ఉపగ్రహాలను ప్రయోగించాయి. ప్రస్తుతం ఇస్రో ఆదిత్య L1 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే ఆ దేశాల సరసన భారత్ సగర్వంగా స్థానం సంపాదించుకుంటుంది. విజయవంతంగా చంద్రోదయం కావడంతో సూర్యోదయం కోసం భానుడికి వందనం చెప్దాం. ఆదిత్య L1 పై దీక్ష మీడియా ప్రత్యేక కథనం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈరోజు September 2 PSLV-C57 రాకెట్ ద్వారా 1500 కిలోల బరువు ఉన్న ఆదిత్య L1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపడానికి సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ MRR సమావేశం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డ్ ల్యాబ్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రయోగానికి సంసిద్ధత తెలిపింది. ప్రయోగానికి 24 గంటల ముందు శుక్రవారం ఉదయం 11:50 కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం ఉదయం 11:50 షార్లోని 2 ప్రయోగ వేదిక నుంచి PSLV-C57 నింగిలోకి దూసుకుపోయింది. 2 ప్రయోగ వేదికపై రాకెట్లోని అన్ని దశల పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆదిత్య సక్సెస్ఫుల్ గా లాంచ్ అవడంతో ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఇస్రోకు శుభాకాంక్షలు తెలియజేశారు. చందమామ పైన పరిశోధనలు విజయవంతమై కొద్ది రోజులే అయ్యాయి, ఇంకా అన్వేషణ జరుగుతూనే ఉంది. ఇంతలోనే ఇస్రో శాస్త్రవేత్తలు హానికరమైన యువి రేడియేషన్ వల్ల కనీసం చూడడానికి కూడా భయపడే సూర్యుని మీద అధ్యయనం చేయడానికి రిహార్సల్స్ కూడా పూర్తి చేసుకుని September 2 సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C57 ద్వారా ఆదిత్య L1 విజయవంతంగా లాంచ్ చేయగా సుమారు 450 కోట్ల సంవత్సరాల సూర్యుడు మన భూమి నుంచి దాదాపు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భగభగ మండే సూర్యుని ఉపరితలం 5500 డిగ్రీల సెల్సియస్ లో ఉంటుంది. సూర్యుని చుట్టూ ఉన్న వాతావరణాన్ని కరోనా అంటారు. ఇక్కడ వేడి సూర్యుని ఉపరితలం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుని పైన ఉండే ఉష్ణోగ్రత వల్ల అప్పుడప్పుడు సౌర తుఫాన్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. భూమి యొక్క వాతావరణ కవచం సౌర తుఫాన్ల నుంచి కొంతవరకు కాపాడినా అవి భూమిని తాకితే మాత్రం చాలా ప్రమాదం. ముఖ్యంగా ఆకాశంలో తిరిగే ఉపగ్రహాలకు వీటి వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అనేక దశాబ్దాలుగా వీటి గురించి అధ్యయనం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మన ఇస్రో కూడా సూర్యుడిపై ఒక కన్నేసి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకే ఆదిత్య L1 ప్రయోగిస్తోంది. భూమికి సూర్యునికి మధ్యలో, అంటే భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో L1 లాంగ్ రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్ ఆదిత్య L1 ఇన్సర్ట్ చేయబోతున్నారు. L1 లాగ్రేజ్ పాయింట్ సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల సూర్యుని ప్రతిక్షణం గమనించే అవకాశం ఉంటుంది. ఈ ఆదిత్య L1 లాంచ్ అయిన 4 నెలల తర్వాత లాగ్రేజ్ పాయింట్ ను చేరుకుంటుంది. ఆదిత్య L1 సూర్యుని ఉపరితలాన్ని పరీక్షించేందుకు 7 పెలోడ్స్ ను అమర్చారు. ఇందులో 4 పెలోడ్స్ సూర్యుని వైపు ఉంటూ పరిశోధనలు చేస్తాయి. మరో 3 పెలోడ్స్ లాగ్ రేంజ్ పాయింట్ 1 వద్ద ఉండి సౌర మండలంలో జరిగే మార్పులను, అక్కడి ఉష్ణోగ్రతను తెలుసుకుని ఆ సమాచారాన్ని ఇస్రోకి పంపిస్తుంది.
సూర్యుని యొక్క కరోనాలో ఉండే ప్లాస్మా ఉష్ణోగ్రత, వేగంలో మార్పులను పరిశీలించడం, కరోనాలోని మాస్ ఎజెక్షన్స్ వాటి ప్రభావాలను, సౌర తుఫానులు, అంతరిక్ష వాతావరణంలోని జరిగే పరివర్తనను విశ్లేషించడం, సూర్యుని చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావం, సూర్యుని క్రోమోస్పియర్లో జరిగే మార్పులు వంటి విషయాలను పరిశీలించడమే ఆదిత్య L1 లక్ష్యం. కాగా ఆదిత్య L1 మన భారతదేశం సూర్యునిపై ప్రయోగించే మొదటి సోలార్ మిషన్. అత్యంత కీలకమైన ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి ప్రాజెక్టు డైరెక్టర్గా తెన్కాశీ జిల్లా సెంగోటకు చెందిన మహిళా శాస్త్రవేత్త నిహార్ షాజీ వ్యవహరిస్తుండడం విశేషం. ఈమె సెంగోటలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడి SRM బాలికల పాఠశాలలో ఉన్నత విద్యాభ్యాసం ముగించారు. 1982 నుంచి 86 వరకు తిరునల్వేలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్లో డిగ్రీ చదివారు. ప్రస్తుతం ఈమె బెంగళూరులో కుటుంబంతో నివసిస్తున్నారు. ఈ ఆదిత్య L1 ఉపగ్రహ రూపకల్పనలో కీలక పాత్రను పోషించడంతో పాటు ఆ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న నిహార్ షాజీ ఇస్రో కీర్తిని ఎలుగెత్తి చాటనున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ టీమ్ ఆదిత్య L1, అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఆదిత్య L1 ఈస్ ఇంజెక్టెడ్ ఇన్ ద ఇంటెండెడ్ ఆర్బిట్ ఫ్లాలెస్లీ బై PSLV యాజ్ ఆల్వేస్. అండ్ ఆదిత్య L1 సోలార్ ప్యానెల్స్ ఆర్ డిప్లాయిడ్ అండ్ ఆదిత్య L1 హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ 125 డేస్ ఆఫ్ లాంగ్ జర్నీ టువర్డ్స్ L1. వీ హ్యావ్ అవర్ ఎర్త్ బర్న్స్ టు రైస్ ద ఆర్బిట్ అండ్ దట్ అండ్ ఫాలోడ్ బై ద ట్రాన్స్ L1 ఇంజెక్షన్ అండ్ ఫైనలీ ఇన్సెషన్ ఇన్ టు ద హ్యాలో ఆర్బిట్ ఇన్ ద సన్ ఎర్త్ లాగ్రాంజ్ పాయింట్ L1. Once this Aditya is commissioned, it will be an asset to the heliophysics of the country and even to the global scientific fraternity. ఈ ఆదిత్య L1 విజయవంతం కావాలని మన శాస్త్రవేత్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపాలని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.